आंध्र प्रदेश जनसंख्य अत्यधिक जनाभा उ यादव दांट बीसी डी ग्रूप दादापू आंध्र प्रदेश यादव जनसंख्य 20% केवल यादव अलों तो अदे यादव उपशाखल कोई कुर्म कुरव कोई शाखल कल 26% यादव आंध्र प्रदेश जनसंख्य आवेदन मा आलोचन यादव कुल में पुटन यादव कुल में बाध्यता कुल संघा निर्वहिस्क बाध्यता कुलस्थर यादव या मनोभाव मिगता कुलाल की वर्ग मित्रुलकु मी द्वारा राजकीय पार्टी मिगता उ प्रभुत्वानिकि लोटुपाट्लु डिमांड्स मानसिक भावनलु तेलियजेयडानिकि समावेशं एर्पाटु चेयबडिनदि। आंध्र जनाभालो अत्यधिक जनसंख्य उन्न यादवुलकि चाला विषयाल्लो राज्यांग हक्कुलनु पोंदलेकपोतुन्नारु। दीनिकि कारणं राष्ट्रंलो उन्न ముఖ్యమైన ప్రధాన రాజకీయ పార్టీలు యాదవులకు సముచితమైన భాగస్వామ్యం కలిగించకపోవడమేని మా పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరిగింది। రెండు, భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో 2024 గాని ఆ తర్వాత గాని వచ్చే ఎన్నికలలో జనాభా ప్రాతిపదికన ఏ పార్టీ అయితే యాదవులకు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లు కేటాయిస్తదో అదే పార్టీని సమావేశ అదే పార్టీని సపోర్ట్ చేసే విధంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు అన్ని జిల్లాల్లో ఉన్న యాదవులను సమీకృతం చేసి ఒకే తాటిపైన ఓటింగ్ సరళి జరిపే విధంగా వాళ్ళందర్ని సిద్ధ సిన్నద్ధం చేయడానికి మేము ప్రణాళికలు రచించాం। మూడు, ముఖ్యంగా భారతదేశంలో బీహార్ లోని మాదేపుర పార్లమెంట్ నియోజకవర్గం తర్వాత అత్యధికమైన యాదవులు ఉన్నది। 420,000 పైచలుకు యాదవులు ఉన్న జనసంఖ్య యాదవులు ఉన్నది విశాఖపట్నం పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీ। మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని 3 జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాల్లో జాజాపు యాదవులు 16,00,000 మంది ఉన్నారు। కానీ మా దురదృష్టం రాజకీయ పార్టీల సిద్ధాంతాల దురదృష్టం తెలియదు గానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఉత్తరాంధ్రలో 16,00,000 మంది ఉన్న యాదవులలో ఒక్కర్ని కూడా మంత్రిగా నియమించకపోవడం ఈ రాజకీయ పార్టీల వాళ్ళని ఏమంటారు విచక్షణకే మేము వదిలేస్తున్నాం। భవిష్యత్తులో ఇంత ముందులాగా లేదు। యాదవ యువత అత్యధికమైన ఉన్నత విద్యలు అభ్యసించున్నారు, సామాజిక పరిజ్ఞానం ఉన్నారు। యాదవ పెద్దలు యాదవ యువత కలిసి రాబోయే ఎలక్షన్స్ లో ఏ విధంగా అయితే కొన్న కులాల సింగిల్ వాళ్ళు పెట్టిన పార్టీలకు సింగిల్ ఫైల్ గా ఓట్ చేస్తున్నారు। మేం కూడా మమ్ముల్ని అభిమానించి మమ్ముల్ని రాజ్యాంగబద్ధంగా గుర్తించిన పార్టీలకు సింగిల్ ఫైల్ గా ఓట్ చేస్తామన్నది రాష్ట్రంలో ఉన్న పార్టీలకందరికీ తెలియజేస్తున్నాము।